ఎందుకొచ్చావు? అరవకండి, భయపడేందుకెవరూ లేరిక్కడ. నీ పాపాలు తెలిసా, నీ నీచత్వం అర్థమైంది. ఇదంతా నేను పబ్లిక్ లో పెట్టానంటే మీ బతుకేమవుతుందో ఆలోచించుకోండి. నాలుక లేస్తోంది. మీ అమ్మ ఏం చెప్పిందో నువ్వేం విన్నావో నేను గనక తలుచుకుంటే మీ అమ్మ కూతుళ్ళనిద్దరిని పూడ్చి పెడతాను. జాగ్రత్త. మీ అమ్మకి నీకు తెలియకుండా మమ్మల్ని విత్డ్రా అయిపోమ్మని బెదిరించాడు. మా అమ్మని కిడ్నాప్ చేశాడు. మాకు యాక్సిడెంట్ చేయించాడు. అంతకన్నా ఏం చేయగలరు? చంపడం, పూడ్చిపెట్టడం. మీ దారుణాలకి సాక్ష్యాలుండకపోవచ్చు, మీ పాపాలకి ఆధారాలు దొరక్కపోవచ్చు, మీరు ఎన్నటికీ బయటపడకపోవచ్చు. కానీ ఇదంతా ఈ భూమి మీదే, ఈ మనుషుల మధ్య. వీటన్నింటినీ మించిన పైవాడు ఆ దేవుడు ఉన్నాడు స్వామిదాస్ గారు. ఆయనే మీలా గుడ్డివాడు, మనసు లేనివాడు, పాపాత్ముడు కాదు. ఎప్పుడో ఒకప్పుడు మీరాయనకి మీ తప్పులకి లెక్కలు అప్పగించక తప్పదు. మీ పాపం పండక తప్పదు. చాలా దూరం వచ్చావమ్మాయి, చాలా వాగుతున్నావు. ఇదంతా వాగిపోతున్నావంటే నీకు నీ తల్లికి మూడింది. పంపిన ఆమెకు బుద్ధి లేదు, వచ్చిన నీకు సిగ్గులేదు. ఈ తెగింపుకి అతి త్వరలోనే అనుభవిస్తారు ఫలితం. రాక్షసుల నీడ కూడా మకొద్దు. పోదా రాజు, ఏం జరిగింది? జరగాల్సిందే. స్వామిదాస్ కూడా వచ్చాడు. అది మంచికి. Oh.
మీరేం? ఎంతసేపైంది ఆ పిల్లొచ్చి? ఏమంటోంది? నన్ను పెళ్లి చేసుకోని బ్రతిమాలుతోందా? నన్ను చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తోందా? ఆ అమ్మా కూతుళ్ళు మన ఇంటికి పట్టిన దయ్యాలయ్యారు వీరే. నువ్వేం కంగారు పడకు, వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. కాని ఆ నోరుందు చూశావు, ఆ రాజలక్ష్మిది, అది నోరా? అంతలేసి మాటలంటోంది, అది నన్ను చూస్తా, దాని అంతు చూస్తా. రాజు, హౌ ఆర్ యు? ఫైన్ అని అబద్ధం చెప్పనా, నాట్ ఫైన్ అని లేంది చెప్పనా? తట్టుకుంటున్నావా? కాబట్టే కూల్గా ఉన్నాను నీళ్ళు. ఇది సద్దుమణిగిన బాధో, తెరిపిన పడిన ఆవేదనో, నెమ్మదించిన దిగులో చెప్పలేను. మనసు ప్రశాంతంగా అనిపిస్తోంది. అలజడి, అశాంతి మాయమై చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. రాజుకి వీరేన్ పృథ్వీని షూట్ చేయబోయి పార్వతీ గారిని షూట్ చేయడం చెప్పనా? చాలా కూల్గా ఉంది, చెప్పొచ్చేమో. కానీ కూల్గా ఉందో, కూల్గా కనపడుతుందో? రాజు మనసులో ఏముందో సరిగ్గా తెలుసుకోలేనప్పుడు అంతా చెప్పి తన్ను ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు కాదు, ఇంకోసారి చెప్పాలి. క్లయింట్ ఉన్నాడు, ప్లీజ్ కూర్చోండి. నమ్మిన విషయం నమ్మించడం, నమ్మించాలనుకున్నదాన్ని నమ్మడం న్యాయవాదికి ప్రధాన లక్షణం. నువ్వేం కంగారు పడకు, నీ కేసులో పాయింట్ ఉందని నేను చెప్పాక ఉండి తీరాల్సిందే. వెళ్ళొస్తాను సార్. సార్ వెళ్ళండి సార్. రండి కృష్ణమూర్తి గారు, చాలా రోజులైంది చూసి, ప్లీజ్ కూర్చోండి. ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు ఇన్నాళ్ళకి కలిసామని చాలా సంతోషం వేసింది. నువ్వు నన్ను గుర్తుపెట్టుకుని కాంటాక్ట్ చేయడం, రావడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. అవసరం ఉన్నప్పుడే కదా ఆదుకునేవాళ్ళు గుర్తొచ్చేది. ఇప్పుడు మీ వల్ల నాకు గొప్ప ఫేవర్ జరగాలి. లీగలే కదా, ఆడుకుంటాను. తెలుసు, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. లాయర్ పృథ్వీతేజ వివరాలు తెలుసు కదా?
మీరు చెప్పారు కదా, అందరూ రౌడీ లాయర్ అంటున్నారు. మంచివాడు, మీలాగే న్యాయాన్ని చట్టాన్ని గౌరవించేవాడు. పాపం ఒక మంచి కోసం పెద్దవాళ్లకెదురు నిలబడి ఇబ్బందుల్లో పడ్డాడు. రివాల్వర్ నీ పేరు మీదే రిజిస్టర్ అయి ఉంది. పాత పగ కొత్త కసి రెండూ మనసులో పెట్టుకుని కొడుకు నేరాన్ని ఇతని మీద నెట్టి అరెస్టు చేయించాడు స్వామిదాస్. దేనైనా డబ్బుతో కొనగల మనిషి కదా, పోలీస్ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేస్తుంటాడు. అంతేకాదు, బెయిల్ కోసం ప్రయత్నించిన లాయర్లను స్వామిదాసే ఆపేసుంటాడని నా అనుమానం. సరిగ్గా టైం అయ్యేదాకా ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అని చెప్పి తర్వాత వచ్చి ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు వాళ్ళు. వాళ్ళలా చేయడం వెనుక ఖచ్చితంగా స్వామిదాస్ ఉన్నాడు. ఉండి ఉండొచ్చు, నేనొకసారి పృథ్వీతో మాట్లాడతాను. అతడికి బెయిల్ అప్లై చేసేందుకు అతడి అనుమతి తీసుకోవాలి. జరిగిందేంటో అతడి ద్వారా వివరంగా వినాలి. అప్పుడే ఏం చేయడానికైనా నాకు ఒక క్లారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. మీరీ కేసు టేకప్ చేస్తానడమే నాకు గొప్ప రిలీఫ్. ఇక పృథ్వీ బయటపడ్డట్టే. మీకు అభ్యంతరం లేదంటే ఇప్పుడే వెళ్ళి పృథ్వీని కలుద్దాం. వైనాట్, పదండి.
పాటు వచ్చేస్తాను. ఇద్దరం వెళ్ళిపోదాం. పృథ్వీ, వీరు లాయర్ చక్రవర్తి గారు. చేపట్టిన ఎలాంటి కేసుకైనా గెలుపే తప్ప ఓటమి తెలియని సక్సెస్ఫుల్ ట్రాక్ వీరిది. నమస్తే. కృష్ణమూర్తి గారు మీ కేసు గురించి చెప్పారు. అర్ధబలం, అంగబలం, అధికారం, న్యాయం పేకనొక్కడం ఎప్పుడూ జరిగేది. కాని పుచ్చుకున్న లాపట్ట చట్టాన్ని సేవించేందుకని నమ్ముతాను నేను. మన ఆ నమ్మకమే లాండ్ ఆర్డర్ని సేవ్ చేస్తోంది. విన్నావుగా పృథ్వీ, అచ్చం మనలా ఆలోచిస్తున్నారు. చెప్పు, ఏం జరిగిందో ఎలా జరిగిందో వీరికి వివరంగా చెప్పు. నిన్ను బయటికి తీసుకొచ్చే సత్తా ఉంది వీరిలో. కమాన్, స్పీక్ అవుట్. మాట్లాడవేంటి పృథ్వీ, ఏంటి నీ మౌనానికి అర్థం? అర్థముందా లేక ఏదైనా కారణముందా? ఏదున్నా లేకపోయినా ఇప్పుడు నేనేమీ చెప్పలేను సార్, క్షమించండి. అంటే కేసు గురించి ఏం మాట్లాడనంటారా? అదేంటి పృథ్వీ? బిజీగా ఉన్న వీరిని నీకోసం బ్రతిమలాడి తీసుకొస్తే ఇప్పుడు మాట్లాడినంటే ఎలా? ప్లీజ్ పృథ్వీ, దిస్ ఇస్ టైమ్ టు ఫైట్, నాట్ టు కీప్ క్వైట్. భయపడకు. నీకున్న ఒకే ఒక ఆత్మీయుడు, నిన్ను పెంచి చదివించి ఇంత చేసిన నీ ఆప్త బంధువు జైల్లో ఏళ్లుగా మగ్గుతున్నాడు. నువ్వు గనక మా మాట వినకపోతే అక్కడ అతను బ్రతకడు.